हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल वीडियो डिस्कस टॉपिक एपीआईसेट 2022 रिलेटेड ऐसेट रिजल्ट्स रिलीज तरह नेक्स्ट प्रोसेस प्रोसेस अच्छी मन इवा वीडियो थिरियाटिकल रोड मैप मन डिस्कस ट्राई चाहे वीडियो इंटरेस्टिंग यूजफुल पूर्ति चूडा ट्राई चेक इक टापिक स्टार्ट मुझे ना चिन्ह रिक्वेस्ट इप्डवर को मैं तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल नेवरना सब्सक्राइब चूंत यूजफुल ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వచ్చేసినట్లయితే మెయిన్గా ఇది ఐసెట్ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఐసెట్ని బేస్ చేసుకొని ఎంబీఆర్ ఎంసీఏ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎదురయ్యే ప్రాసెస్ గురించి ఇప్పుడు నేను క్లారిటీగా అయితే చెప్పబోతున్నాను. మెయిన్గా మీకు ఐసెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వాల్సి ఉంది. రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు వెయిట్ చేయాల్సింది ఐసెట్ కౌన్సిలింగ్ డేట్ కోసం వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఆల్రెడీ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి మీరు నెక్స్ట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అని ఒక నోటిఫికేషన్ అయితే వస్తది. ఇక్కడ కౌన్సిలింగ్ అంటే ఏం లేదు, మెయిన్గా మీ దగ్గర సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, నిజంగా మీరు ఈ యొక్క డిగ్రీ ఆర్ బీటెక్ అనేది పాస్ అయ్యారా లేదా అని చెప్పి అఫీషియల్స్ అయితే చెక్ చేస్తారు. అట్లా దానికి రిలేటెడ్గా మీ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు. ఆ వెరిఫికేషన్ జరిగే ప్రాసెస్నే మనం కౌన్సిలింగ్ అని చెప్తాం. ఆ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారు ఏంటి అన్న దాని గురించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని డేట్స్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంది కాబట్టి ఆ రిలీజింగ్ డేట్స్ కోసం మీరు అయితే వెయిట్ చేస్తారు. ఈలోపు కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీ చేసుకుంటారు. అవి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్నది నేను కమింగ్ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లా మీ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అది ఎలా అటెండ్ అవ్వాలి, ఈ వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, కౌన్సిలింగ్లో ప్రాబ్లమ్ వస్తే నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లై చేయాలి, ఒక వన్ బై వన్ స్టెప్స్ గురించి కమింగ్ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. మీకు ఎలాంటి భయం కూడా అవసరం లేదు. అట్లా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు అగైన్ అదే కౌన్సిలింగ్ డేట్స్ అనే వెబ్ ఆప్షన్ డేట్స్ కూడా మనకు క్లారిటీగా అయితే మెన్షన్ చేసి ఉంటాయి. అలా వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీకు సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది. సర్వర్లో మీరు లాగిన్ అయ్యేసి మీకు ఏ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్టెడ్ ఉంది, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలని అని ఇంట్రెస్టెడ్గా ఉంది అని చెప్పి మీకు వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వమని అడుగుతారు. ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుందో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తారనమాట. అది ఎలా ఆర్డర్లో ఇస్తే మీరు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది, అసలు ఎలా ఇవ్వాలి, అక్కడ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, ఏది ఫస్ట్ క్లిక్ చేయాలి, ఏది సెకండ్ క్లిక్ చేయాలి, ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా, వాటన్నిటి గురించి కూడా మనం కమింగ్ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. దాని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలా మీరు కావాల్సిన కాలే వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, ఇలా వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో నుంచి గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒక కాలేజీలో మీకు సీట్ అనేది అలాట్ అనేది చేస్తారు. ఇలా అలాట్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ రెండు కూడా మీకు రావటం అయితే జరుగుతాయి. ఈ రెండింటిని మీరు తీసుకొని మీకు ఏదైతే కాలేజీలో సీట్ వచ్చి ఉంటుందో ఆ కాలేజీకి వెళ్ళి మీరు ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా సబ్మిట్ చేస్తే మీకు ఒక అడ్మిషన్ నెంబర్ అయితే ఇస్తారు. ఆ అడ్మిషన్ నెంబర్ని బేస్ చేసుకొని మీకు కాలేజ్ వాళ్ళు ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేస్తాము అంటే ఆ రోజు మీరు క్లాసెస్కి అనేది అటెండ్ అవ్వడమే. ఇంకా అంతకు మించి రెండో పని అయితే లేదు. ఇక మధ్యలో చాలా అంటే చాలా వర్క్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఈ ప్రాసెస్ అంతా వితిన్ మనకు 10 డేస్లోనో 5 డేస్లోనే అయిపోయేది కాదు, ఖచ్చితంగా ఒక 20 డేస్ లేంటే ఒక 1 మంత్ వరకు టైం అయితే పడుతుంది. కాబట్టి డెఫినెట్గా కమింగ్ వీడియోస్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కొన్ని చిన్న మిస్టేక్స్ చేయడం ద్వారా మీరు హ్యూజ్గా లాస్ అవుతూ ఉంటారు. అది ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా కావచ్చు, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కావచ్చు, ఇంకా చాలా అదర్ మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ ఎలా అవాయిడ్ చేయాలి, ఎలా కరెక్ట్గా ముందుకు వెళ్ళాలి, ఒక డైరెక్షనల్గా నేను కమింగ్ వీడియోస్లో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను వీడియోలో చెప్పిందంతా కూడా థియరాటికల్గా ఈ విధంగా ఉంటుందని చెప్పాను, కానీ ఎగ్జాక్ట్గా అలాట్మెంట్ ఆర్డర్ చూడడానికి ఏ విధంగా ఉంటుంది, అసలు వెబ్సైట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయితే అందులో ఇన్ఫర్మేషన్ ఏముంటుంది, ఫర్దర్గా రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి, ఇలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి దయచేసి కమింగ్ వీడియోస్ ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. అలా మిస్ అవ్వకుండా మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారంటే డెఫినెట్గా నేను గ్యారంటీ చెప్తున్నాను, మీకు డెఫినెట్గా సీట్ అనేది వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.